ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ ఎన్నికలకు మొదటి విడత ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు షెడ్యూల్ విడుదల చేశారు ఈ షెడ్యూల్ విడుదల చేసే సందర్భంలో వారు నోటిఫికేషన్ విడుదల చేశారు సారీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసే సందర్భంలో వారు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు జనరల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు చెప్పేటటువంటి అంశాలు ఎన్నికల గురించి ఏ విధంగా ఏర్పాటు చేశారు ఏ ఏ రోజున ఏమేం జరుగుతాయి అనే దాని మీద ఆ నోటిఫికేషన్ లో ఉన్న వివరాలను వివరించడం అనేది ఒక సాంప్రదాయం అది అవసరం కూడా కానీ ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీడియా సమావేశం చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఒక పొలిటికల్ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నాకు అర్థమైంది ఆ ప్రెస్ మీట్ లో చాలా అంశాలను వారు లేవనెత్తారు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎన్నికలను సకాలంలో నిర్వహించడం అనేది ఎన్నికల కమిషన్ యొక్క విధి ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే వారి వాళ్ళ వారి ప్రెస్ మీట్ లో దాన్ని పునరుద్ఘాటించారు సంతోషం అయ్యా ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ ఎన్నికలు ఎప్పుడు జరగాలి 2018 లో జరగాలి జూనో జూలైయో ఆ రోజు నుంచి డ్యూ ఎందుకు అప్పుడు జరపలేదు అప్పుడు కమిషన్ కూడా నేను కాదంటానికి వీలేదు అప్పుడు కమిషనర్ గా కూడా ఎన్నికల కమిషన్ కి వీరే ఉన్నారు ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకు నిర్వహించలేదు ఆ బాధ్యతని ఎందుకు నిర్వహించడంలో విఫలమైంది ఎన్నికల కమిషన్ దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ఇవాళ ఇవాళ మీరు ఆతృత పడుతున్నారు సంతోషం రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు సకాలంలో నిర్వహించవలసినటువంటి ఎన్నికల కమిషన్ 3 సంవత్సరాల వరకు ఎన్నికలు నిర్వహించడంలో ఎందుకు విఫలమైంది ఎవరడ్డు వచ్చారు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి వారికి ఎన్నికలు జరిపితే ఇబ్బంది కాబట్టి 2019లో ఎన్నికలు వస్తాయి కాబట్టి ఎన్నికలు జరపకోకుండా ఆపాలని మీరు అనుకున్నారా ఆ రోజులు ఎన్నికలు నిర్వహించకోకుండా విఫలమైన దానికి ఏమి సమాధానం చెప్తారు బాధ్యత విస్మరించిన వారు మీరు ఇవాళ ఎన్నికల కోసం ఆతృత పడుతున్నారు మంచిదే ఎన్నికలు పెట్టాలని మీరు ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు మాట్లాడారు ప్రభుత్వం ఇప్పుడు మేము సిద్ధంగా లేవని స్పష్టంగా చెప్పిన తర్వాత న్యాయస్థానానికి వెళ్ళారు ఆ న్యాయస్థానంలో వ్యతిరేకమైతే మళ్ళా ఇంకొక న్యాయస్థానానికి వెళ్ళారు అక్కడ అనుకూలిస్తే పైన క్యావెట్ వేశారు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది ఎన్నికలు జరపాలి దానికి తీరవలసిందే అనేటువంటి ఒక పట్టుదలతో ఎన్నికల కమిషన్ గారు వ్యవహరిస్తున్నారు సంతోషం రాజ్యాంగ బాధ్యత నుంచి వారు ఇదంతా ఇన్స్పైర్ అయి చేస్తున్నారు అనుకుంటే సంతోషమే కానీ ఈ ఇన్స్పిరేషన్ ఈ న్యాయ పోరాటం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి పోయింది చెప్పండి ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పండి ఆ రోజేమో ఎన్నికలు వాయిదా పడినా పర్వాలేదు ఈ రోజు మాత్రం ఎన్నికలు జరగాల్సిందే ఎస్ మాకేం అభ్యంతరం లేదు ఎన్నికలు జరపవలసిందే జరగడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించటం సమంజసం కాదని భావిస్తున్నది ఇది బహిరంగ రహస్యం ఈ ప్రభుత్వం కానీ మా రాజకీయ పార్టీ కానీ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదు అని భావిస్తున్నాం ఎందుకు భావిస్తున్నాం మాకేంటి ఇబ్బందా మాకేం ఇబ్బంది ఎందుకు అంటే ప్రజల క్షేమం గురించి కోవిడ్ ఉన్నది ఇవాళ కోవిడ్ పూర్తిగా అంతరించిపోలేదు కోవిడ్ వ్యాపిస్తున్నటువంటి దశ తగ్గుముఖం పట్టిన మాట వాస్తవం అయితే ఇవాళ వ్యాక్సినేషన్ జరుగుతున్నది మొదటి విడత వ్యాక్సినేషన్ జరిగింది రెండో విడత మూడో విడత నాలుగో విడత వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఎన్నికలు నిర్వహించమని మేము అడుగుతా ఉన్నాం తప్పే ఉంది దీనిలో
ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆయన మాత్రం ఎన్నే లేదు కుదరదు కుదరదు నాకు 3 మాసాలు మాత్రమే వ్యవధి ఉన్నది నేను రిటైర్ అయిపోతున్నాను కాబట్టి ఇప్పుడే జరిపేయాలి అని అనుకుంటున్నారా 3 మాసాల తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ఉంటుందే రమేష్ కుమార్ గారు ఉండకపోవచ్చు కానీ బాధ్యతలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఉంటుంది ఈ 3 మాసాల్లోనే పెట్టి నా సీటు ఖాళీ అయిపోయే ముందే ఎన్నికలు పెట్టేయాలి పెట్టేసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్న ఏఎస్ ఆఫీసర్లలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా లేనటువంటి ఏఎస్ ఆఫీసర్లలో ఐపిఎస్ ఆఫీసర్లలో ఎస్పీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు కక్ష తీర్చుకోవాలి అనేటువంటి ధోరణే రమేష్ కుమార్లో కనిపిస్తున్నది తప్ప ఒక విధి ఎన్నికలు నిర్వహించడం ఒక విధి అనే భావన కనిపించడంలా ఒక అధికారం అహంకారం నేను ఎన్నికలు పెడతాను ఎవడడ వస్తారో చూస్తాను నేను కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఎవరొస్తారో చూస్తారు ఎన్నికలు ప్రకటిస్తే తప్ప నాకు అధికారం చేతిలోకి రాదు అధికారం చేతిలోకి తీసుకుంటాను ఎస్పీని కానిస్టేబుల్ని బెదిరిస్తాను అనేటువంటి ధోరణి సమంజసమేనా ఈ భారత ప్రజాస్వామ్యంలో విధి నిర్వహించండి తుపాకీ ఇస్తారండి పోలీస్ వారికి ఎస్ఐకి తుపాకీ ఇస్తారు అది విధిలో భాగం నేను కాల్స్తాను కాల్స్తాను నాకు ఇష్టం వచ్చినప్పుడు కాల్స్తానంటే విధి నిర్వహణలో భాగంగా దాన్ని కాల్చొచ్చు కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్తాను ఎవరి మీద పడితే వాడి మీద కాల్స్తానంటే సమంజసం కాదు ఇది అప్రజాస్వామికం అన్యాయం అక్రమం అన్యాయం అక్రమాల దోవలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళుతుంది అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం నేను అడుగుతా ఉన్నా 3 సంవత్సరాల పాటు ఎన్నికలు జరపకోకుండా నిద్రపోయారే ఫైట్ చేయలేదే కోర్టుకు వెళ్ళలేదే ప్రభుత్వంతో చర్చించలేదే 3 మాసాలు ఆగడానికి ఏంటండి నాకు అర్థం కాలేదు ఎన్నికలు పెడతారండి 3 మాసాల్లో ప్రజలు ఎవరికైనా కోవిడ్ అంటుకొని లేదా ఉద్యోగస్తులకు ఎవరికైనా కోవిడ్ అంటుకొని వారి కుటుంబం అందరికీ అంటుకొని ఎవరైతే చనిపోతే ఎవరు బాధ్యులు ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు అని అడుగుతా ఉన్నా నాకు తెలుసు నా నియోజకవర్గంలో కోవిడ్ సోకి మరణించిన వారి సంఖ్య నాకు తెలుసు వారి కుటుంబాలు ఎంత చల్లాచెదురైపోయాయో నాకు తెలుసు నేను అడుగుతా ఉన్నా రమేష్ కుమార్ గారు కోవిడ్ లేదు ఎన్నికలు పెట్టాలి ఎన్నికలే ప్రధానం అనుకుంటున్న మీరు అరే ప్రెస్ మీట్ పెట్టడానికి దాన్ని దుంపదేగా మీడియాలో చూశా ముందు ఒక అర్థం పక్కన ఒక అర్థం ఈ పక్కన ఒక అర్థం ఈ మైకులు పెట్టడానికి చిన్న రంధ్రం అంత జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి అంత జాగ్రత్తలు తీసుకున్నారే ఏమండి నేను అడుగుతా ఉన్నా ఉద్యోగులు ఏం కావాలండి వారి నిర్వహణలో ఉద్యోగులు వచ్చే వారందరికీ చేతి మీద ముద్ర వేసి స్టాంప్ ఇచ్చి పేపర్ మీద ఓటు వేయించేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి లక్షలాది మంది ఉద్యోగుల పరిస్థితి ఏం కావాలి వారికి బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు మరొక వ్యాధి ఉండొచ్చు వారికి సోకి మరణిస్తే ఎవరు ఆ కుటుంబానికి బాధ్యులు రమేష్ కుమార్ గారా మేమా మేము బాధ్యులం ఈ ప్రభుత్వం రక్షణ ఉంటుంది అనే ఉద్దేశంతోనే మేము ఎన్నికలు వాయిదా వేయమని మేము అడుగుతున్నాం తప్ప భయపడంట ఏమిటి మేము భయపడింది ఎన్నికలకి చంద్రబాబు భయపెడితే మీరు ఆపారు ఎన్నికలకు భయపడే ప్రశ్నే లేదని మనం వచ్చేస్తున్నాం